10 సంవత్సరాల పాటు నర్సాపురం ఎమ్మెల్యేగా ఉన్న ప్రసాద్ రాజు డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించలేని స్థితిలో ఉన్నారని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ విమర్శించారు. నర్సాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నా తనకు కూటమి కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యల ఎజెండాగా తన ప్రచారాన్ని సాగిస్తానని, నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అమలు కాని ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని అంటున్న టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొమ్మిడి నాయకర్తో మా రీజనల్ కోఆర్డినేటర్ క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో బిజీగా ఉన్న పరిస్థితుంది. అయితే కూటమికి సంబంధించి ఇప్పటికే సీట్ల సర్దుబాటు పూర్తయిన నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం అసెంబ్లీ స్థానానికి సంబంధించి ప్రస్తుతం జనసేన కేటాయించిన పరిస్థితుంది. అయితే నర్సాపురం అసెంబ్లీ స్థానం నుంచి బొమ్మిడి నాయగర్ ప్రస్తుతానికి అభ్యర్థిగా కొనసాగుతున్నారు, మనతో పాటు ఉన్నారు. సార్, ఎలా ఉంది ప్రచారం? ప్రజల నుంచి ఆదరణ ఏ రకంగా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది ఉందండి ఇక్కడ నర్సాపురం విషయానికి. అంటే గతంలో కూడా 2019 ఎలక్షన్లో కూడా ఇక్కడ జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ రోజున పోటీ చేసి చాలా తక్కువలో ఓడిపోవడం జరిగింది. మరి ఆ రోజు ఓడిపోయినా సరే ఏదైతే 5 సంవత్సరాలు ఉందో ఈ 5 సంవత్సరాలు కూడా పూర్తిగా ప్రజలకు దగ్గరగా ఉండి మరి నర్సాపురం ప్రజలందరికీ కూడా నేను దగ్గరగా ఉండడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే 2024 ఎలక్షన్స్ ఉన్నాయో ఈ ఎలక్షన్స్లో మరి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి మరి నాకు ఇక్కడ ఒక చిన్న సామాజిక వర్గానికి వచ్చి నాకు ఇక్కడ అవకాశం కల్పించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, మరి బీజేపీ పార్టీ, మరి మూడు పార్టీలతో కూడా మేము పొత్తులో కూడా వెళ్తున్నాం కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం కూడా ఇక్కడ బలంగా ఉంది. ఇక్కడ రాబోయే రోజుల్లో మరి నర్సాపురం నియోజకవర్గంలో ఒక మంచి మెజార్టీ వచ్చే దిశగా కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకున్నా. దానికి తగ్గట్టుగానే ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఒక ఓటు హక్కుగానే భావించాడు తప్ప కానీ ఇక్కడ అభివృద్ధి అన్నది ఎక్కడ కనపడలేదు. ఇక్కడ రోడ్లు చూసుకుంటున్నాం చూడండి, అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అధ్వాన్న స్థితిలో రోడ్లు మరి మన రాష్ట్రంలో చూస్తున్నాం. త్రాగునీరు లేదు, ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, యువతకు ఉద్యోగాలు లేవు. మీరు చెప్పినట్టు ప్రభుత్వానికి సంబంధించి Y0 175 అని పెట్టుకుంటుంది, సంక్షేమ పథకాలు ప్రజలకి నేరుగా అందించాము కాబట్టి ప్రజల్ని ఓటు అడిగే హక్కు మాకుంది, అందుకనే మేము డోర్ టు డోర్ వెళ్తామంటున్నారు. నర్సాపురం అభివృద్ధికి సంబంధించి ఏ రకంగా ఉంది? అసలు వాస్తవ స్థితులు ఈ రకంగా ఉన్నాయి అసలు ఇక్కడ? ఏమంటే Y0 175 అనేది చాలా ఆశ్చర్యాస్పదం. ఏదో 2019 ఎలక్షన్లో కూడా ప్రజలందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ రోజు 151 సీట్లు ఇవ్వడం కూడా అతను కూడా ఊహించలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 151 సీట్లు వస్తాయని చెప్పి అతను కూడా ఊహ లేదు అతనికి. ఆ రోజు ప్రజలు తీర్పిచ్చారు, ఏదో కష్టపడ్డాడు లేకపోతే తండ్రినో లేకపోతే నమ్మించాడు, నాలుగు మాటలు చెప్పాడు వచ్చేస్తాను ఇచ్చేస్తా అని చెప్పి ప్రజలు నమ్మి ఓటు వేయడం జరిగింది. ఓట్లు వేసిన ఈ 5 సంవత్సరాలు కూడా ఈ పరిపాలన ఏ రకంగా ఉందో కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాలు చూసుకుందాం మనం, తెలంగాణ రాష్ట్రం ఉంది అక్కడ, అక్కడ డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది? మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది? తమిళనాడు ఉంది, తమిళనాడు ఏ రకంగా ఆ రాష్ట్రం అభివృద్ధి ముందుకెళ్తుంది? అదేవిధంగా కర్ణాటక చూసుకోండి, లేకపోతే కేరళ చూసుకోండి. చిన్న గతంలో ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో, ఒరిస్సా కానీ, బీహార్ కానీ, ఇవాళ ఆ రాష్ట్రాలు కూడా ఇవాళ అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలో ముందు, మనకన్నా మన ఆంధ్ర రాష్ట్రం కన్నా ఆ రాష్ట్రాలు అభివృద్ధిలో ముందున్నాయి. అక్కడ అటు ఇన్కమ్ సోర్స్ బాగా చూసుకుంటున్నారు. ఇవాళ నర్సాపురం మన ఆంధ్ర రాష్ట్రం చూసుకుంటే కనుక ఇవాళ ఆక్వా అన్నది బలంగా ఉంది. ఆక్వా రంగం కూడా మనకి ఆ ఇన్కమ్ సోర్స్ వచ్చే పరిస్థితులు మన రాష్ట్రానికి కనబడుతుంది. అయినా సరే మన ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిన గనుడు ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మేము జనసేన పార్టీని మేము తెలియజేస్తున్నాం. మేము అంటే మీరు సంక్షేమ పథకాల గురించి చెప్పారు, మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, కొంతమంది వరకే సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి. వాళ్ళేదో అందరికి ఇస్తున్నాను కాదు, ఒక నీకు ఈరోజు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి సంక్షేమ పథకాలు తీసేస్తున్నారు, ఏదో ఒక నువ్వు కారు కొనుక్కున్నావు ఉద్దేశంతో సంక్షేమ పథకాలు తీసేస్తున్నారు. అంటే నీకు ఏదైతే ఐటీ రిటర్న్స్ చేసుకున్నావు అని చెప్తే ఈ రంగం సంక్షేమ పథకాలు తీసేస్తున్నారు. అంటే వివిధ రకాలుగా ఏదైతే ప్రజలు లబ్ధిదారులు ఉన్నారో వారికి ఏదో రూపాన మరి కొంతవరకు మినహాయించేసి
కొంత ఏదైతే సంక్షేమం తగ్గించే విధంగానే ఈ ప్రభుత్వం కనబడుతుంది. అయితే మీరు చెప్పినట్టు నర్సాపురం డెవలప్మెంట్లో గత రెండు పర్యాయాలు కూడా ఇక్కడ అభ్యర్థి ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. అనేక హామీలు ఇవ్వడం జరిగింది, అసలు ఫిషింగ్ హార్బర్ కావచ్చు, వార బ్రిడ్జికి సంబంధించి కావచ్చు, వాటిలో ఏమైనా నెరవేర్చిన దాఖలాలు ఉన్నాయా? ప్రస్తుతం మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజలకి ఏ విధమైన భరోసా ఇస్తారు? నర్సాపురం అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ఏ రకమైన డెవలప్మెంట్కి కూటమి తరఫున ప్రజలకి భరోసా ఇచ్చే అవకాశం ఉంది? అంటే ఒక విషయం మాట్లాడుకోవాలి మనం ఈ ద్వారా, అంటే నర్సాపురం నియోజక ప్రజలు అంటే ముదునూరు ప్రసాద్ రాజుకి రెండోసారి అవకాశం కల్పించారు. అలాంటి పరిస్థితుల్లో అతని మీద నమ్మకంతో అవకాశం కల్పించడం జరిగింది. ఇవాళ ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేశాడో అదేవిధంగా ఏదైతే ముదునూరు ప్రసాద్ రాజు కూడా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నమ్మించి మోసం చేశాడు. అంటే ఎందుకంటే ఏదైతే జిల్లా కేంద్రం ఉందో నరసాపురానికి జిల్లా కేంద్రం హక్కు, అంటే అన్ని విధాలుగా చూసుకుని ఏ రకంగా చూసుకున్నా సరే ఇక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ఇక్కడ ఆర్డీఓ వ్యవస్థ ఉంది, పోలీస్ సబ్ డివిజన్ వ్యవస్థ ఉంది, విశాలమైన భూములు ఉన్నాయి ఇక్కడ, అన్ని రకాలుగా కూడా జిల్లా కేంద్రం నరసాపురం అవుతే కనుక నరసాపురం ఉన్నది డెవలప్మెంట్ అయ్యే విధంగా ఉండేది. అంటే యువతకు ఉద్యోగాలు వచ్చాయి, వ్యాపారస్తులు వ్యాపారాలు పెరిగాయి, ఆర్థికంగా నరసాపురం నియోజక ప్రజలు ఆర్థికంగా కూడా బలపడే పరిస్థితి కనబడేది, వాళ్ళ ప్రాపర్టీస్ కూడా పెరిగే పరిస్థితి నరసాపురం నియోజక ప్రజలది. అలాంటిది మరి ప్రసాద్ రాజు గారు ఏదో మరొకసారి ఎమ్మెల్యే టికెట్ కాపాడుకోవడం కోసమా, లేదా ఆయనకి ఏదో విప్పు ఇచ్చారు విప్పు కోసమా, లేదంటే ఏమన్నా డబ్బులు తీసుకుని ఆయన చేశాడన్నది కూడా నరసాపురం ప్రజల హక్కుని ఇవాళ ఏదైతే ముదునూరు ప్రసాద్రాజు ఉన్నాడో అతను నమ్మించి మోసం చేశారు జిల్లా కేంద్రం విషయంలో. అలాగే మెడికల్ కాలేజీ తీసుకుందామండి, మెడికల్ కాలేజీ కూడా ఇక్కడ తీసుకుంటే కానీ యువత చదువుకునే విద్యార్థులకి ఇక్కడే సీట్లు వచ్చే పరిస్థితి కనపడేది. అలాంటిది భూములు తీసుకున్నా అని చెప్పారు, తీరా అది కూడా చూసుకుంటే కనుక మరి పక్క నియోజకవర్గం వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే నేను ఒక్కటి మట్టికి చెప్పగలను, ఈ అసమర్థత ఎమ్మెల్యే వల్ల ఏదైతే ప్రసాదరాజు ఉన్నాడో అతని అసమర్థత వల్ల ఈ జిల్లా కేంద్రం కానీ అదేవిధంగా మెడికల్ కాలేజీ కానీ మరి వెళ్ళిపోయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే ఇంకో విషయం అభివృద్ధి అని చెప్తున్నారు, ఇక్కడ ఏ రకంగా అభివృద్ధి జరిగిందో కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళ ఓట్ల కోసం తిరుగుతున్నాడు ఆయన కూడా, ప్రజలే నిలదీస్తున్నారు అతన్ని. నువ్వేం చేసావు ఇక్కడ నరసాపురం పెద్దలకు ఏ రకంగా నువ్వు ఉపయోగపడ్డావన్నది కూడా అన్ని చోట్ల కూడా నిలదీసే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ డెవలప్మెంట్ ఎక్కడా లేదు, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, త్రాగునీరు లేదు. ఇవాళ హార్బర్ కడుతున్నా అని చెప్పారు బియ్యపు తిప్ప నరసాపురం ప్రజలకి, ఎక్కడ హార్బర్ ఏ రకంగా మీరు కట్టారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఏదో ఆక్వా యూనివర్సిటీ అని చెప్తున్నారు మీరు, ఆక్వా యూనివర్సిటీ కూడా ఏదో మీరు ఓన్లీ నామమాత్ర పనులు మాత్రమే తప్ప కానీ ఎక్కడక్కడ ముందుకెళ్ళిన సందర్భం మన నియోజకవర్గంలో కనబడతలేదు. అంటే ఒక్క విషయం, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున నవంబర్ 21 గత సంవత్సరం 20 నెలలు వచ్చి దాదాపు 3,300 కోట్ల రూపాయలు ఆయన ఇక్కడుండి శంకుస్థాపన చేశాడు. చాలా దారుణమైన పరిస్థితి, ఎక్కడా కూడా ఒక శంకుస్థాపనలకే పరిమితం అని కానీ పనులు ఎక్కడా కూడా ముందుకు వెళ్ళదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే నర్సాపురం ప్రజలు బొమ్మిడి నాయకుడికి కూటమి అభ్యర్థి తరపున ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? అంటే ఒక్క విషయం అండి, ఏదైతే మధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ ఈ ముగ్గురు నాయకులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ కూటమితో ప్రయాణం చేస్తున్నారు తప్ప కానీ స్వార్థ ప్రయోజనాల కోసం కాదని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ కూటమి ఉందో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజులు అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి పరిపాలన ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన ఉంటుంది. యువతకి అన్ని రకాలుగా కూడా ఒక ఉద్యోగాల విషయంలో అవ్వచ్చు కానీ యువతని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా అన్ని రకాలుగా సహాయపడుతుంది, అన్ని సామాజిక వర్గాలకి మంచి జరిగే విధంగానే ఈ పరిపాలన ఉంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మీ నర్సాపురం నియోజకవర్గాన్ని కూడా ప్రజలు అవకాశం కల్పిస్తే, నేను గతంలో కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయి ఉన్నా, నేను ఓడిపోయిన 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. మీరు అవకాశం కల్పిస్తే మీ అందరికీ కూడా సేవ చేసే అవకాశం ఇవ్వండి, నరసాపురం మంచి అభివృద్ధి పథకంగా ముందుకు తీసుకెళ్తాను. చాలా సమస్యలు ఉన్నాయి నరసాపురం నియోజకవర్గంలో, అవన్నీ కూడా సరిచేసే విధంగా నా పరిపాలన ఉంటుంది. అదేవిధంగా డంపింగ్ యార్డ్ ఉంది, చాలా దారుణమైన దీన స్థితిలో డంపింగ్ యార్డ్ ఉంది,
దాన్ని కూడా సరి చేస్తాం. దానికి కూడా మరి ఏ రకంగా ఆలోచన చేసి ఆ డంపింగ్ యార్డ్ విధానం కూడా మనం ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను అయితే రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థి తనని గెలిపిస్తే నరసాపురం అభివృద్ధికి తను కట్టుబడి ఉంటానని, అదేవిధంగా ఎక్కడైతే మౌలిక వసతులు ప్రజలకు సంబంధించి ఉన్నాయో వాటిలన్నిటికీ సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకి అవసరమైన ముఖ్యమైన మౌలిక వసతులకు సంబంధించి తీర్చే అవకాశం తనకి కల్పించాలంటూ కూడా ప్రజలను కోరుతున్నాం. కెమెరా పర్సన్ మహేష్తో క్రాంతి, సివిఆర్ న్యూస్, నరసాపురం నుంచి.